ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:16 దాటి 35 సెకండ్లు. కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు అక్కరకచ్చే ఎన్నో తీల ముచ్చట్లు నేర్పించే కార్యక్రమం. అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా చేయాలనో గిసుంటి అన్ని తీల్ర ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇలా ఉద్యాన పంటలలో వానాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్ర గారు జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్ 29581. ఇక ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మా వాట్సాప్ నెంబర్కు సందేశం పంపి, అంటే మీ ప్రశ్నను పంపి సమాధానం అడగచ్చు. మా వాట్సాప్ నెంబర్ 08732295081. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. భారతీయ వాతావరణ విభాగం ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ వారి సూచన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 3 రోజులలో, అంటే 1వ తేదీ, అంటే ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు ఆకాశం మేఘాలతో కప్పి ఉంటుంది. ఇక ఈరోజు 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2వ తేదీన 16 మిల్లీమీటర్లు, 3వ తేదీన 2 మిల్లీమీటర్ల వర్షపాతం, లేక తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదవుతుంది. గాలిలో తేమ పొద్దుగల పూట 76 నుంచి 84%, పగటి పూట 60 నుంచి 64% వరకు ఉంటుంది. ఇది వాతావరణ సూచన. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए. फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का. पुतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ, पर हम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరుంటున్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. మరి ఇయాల్టి కార్యక్రమంలో ఫోన్ ఉన్నది. ఇయాల్టి అంశం ఏమిటంటే ఉద్యాన పంటలలో వానాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే ఉద్యాన పంటలు అంటే ఎరకనేగా, అంటే కూరగాయల పంటల్లో కానీ, పండ్ల తోటల్లో కానీ, ఇంకా పూల తోటల్లో కానీ వర్షాలు పడ్డప్పుడు, ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు, వానలు పడ్డప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా,
మరి గసుంటి అన్ని అనుమానాలకు ప్రశ్నలకు జవాబులు చెప్పినందుకు మన 100.2 ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్ర గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 08732 ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్ 295081. ఇంకొక నెంబర్ అంటే ఇది మా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబరు ఒకటే. మా వాట్సాప్ నెంబర్కి కూడా మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే పంపించి ప్రశ్న అడగచ్చు. మా వాట్సాప్ నెంబర్ 08732295081. అయితే సుచిత్ర గారు ముందుగా చెప్పండి, మరి మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా వర్షపాతం అనేది ఎక్కువనే ఉంటుంది, ఎక్కువ వానలు కూడా పడుతుంటాయి. మరి అధిక వర్షాల వల్ల మొక్కలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, అంటే ఎటైనా నష్టం ఉంటుందా? అవునండి, ఇప్పుడు అధిక వర్షాల వల్ల మొక్కలపైనే కాకుండా మొక్క పెరిగే నేల మీద కూడా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. సో ముద్దుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏటగా వాలుగా ఉన్న ప్రదేశాల్లో, అంటే మన ఆదిలాబాద్ లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ఏటవాలుగా ఉంటుంది కాబట్టి, గుట్టలు గుట్టలు కొండలు కొండలు ఉంటాయి కాబట్టి, సో ఇలాంటి ప్రదేశాల్లో నేల ఎక్కువ కోతకు గురి కావడం జరుగుతుంది. సో ఎక్కువ అధిక వర్షాలు ఉన్నప్పుడు పైన నేల అంతా కొట్టుకుపోవడము, దాంతోపాటు సారవంతమైన నేల అనేది కొట్టుకుపోవడం, దానివల్ల నిస్సారంగా మారడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల అనేక పోషక పదార్థాలు సో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి నష్టపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ అధిక వర్షాల వల్ల మొక్క చుట్టూ నీరు నిలబడుతుంది. సో అంతేకాకుండా నీరు నిలబడి నేల పొరలో నుంచి ఆక్సిజన్ ఈ వేర్లకు అందకుండా ఈ రెస్పిరేషన్ అంటే శ్వాస వ్యవస్థ అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క స్టొమాటో రంధ్రాలు ఉంటాయి ఆకులో, సో అవన్నీ మూసుకుపోవడం వల్ల బాష్పీభవనం అనేది కూడా క్షీణించడం జరుగుతుంది. సో దీనివల్ల మొక్క వడలిపోయి ఇంకా అధిక ప్రభావం అంటే మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. ఇంకా మొక్కలో ప్రభావం చూసుకున్నట్లయితే వేరుకుళ్ళు అంటే నీళ్ళలో ఉండడం వల్ల సో వేరు అనేది మెత్తగా మారి కుళ్ళుగా మారడం, ఈ కుళ్ళు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకా మొక్కల్లో కూడా అధిక తేమ ఉండడం వల్ల శిలీంద్రాలు మచ్చలు బూజు తెగులు సో ఇలాంటివి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుందండి. సో దీంతో పాటుగా ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వర్షం నీరు నిల్వ ఉన్నప్పుడు కింద నుంచి లవణాలు లోపల పొరల నుంచి పై పొరలోకి వచ్చేసి నేల స్వభావం అంతా కూడా మారే అవకాశం కూడా ఆ ప్రమాదం కూడా ఉంటుందండి. అయితే మరి ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టణంలో అయితే ఎప్పుడు కూడా ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. మరి అధిక వర్షాల నుంచి మనం ఈ పంటల్ని కాపాడుకోవాలంటే మనం ముందు జాగ్రత్తలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటది ముందు? అవునండి, ఇప్పుడు మన ఆదిలాబాద్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ముందుగానే మనం జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు నష్టం అనేది తగ్గించుకోవచ్చు. సో ముఖ్యంగా మనము ప్రతి రైతు కూడా ఎత్తుమడిలో లేకపోతే బోదల్లో ఈ కూరగాయలు సాగు చేయడం అనేది నేర్చుకోవాలి. ఎత్తుమడిలో చేసుకున్నట్లయితే ఈ నీరు అనేది ఈ బోదల్లో ఉండిపోవడము లేకపోతే మడిలో కింద ఉండిపోవడం వల్ల వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. అదే పండ్ల తోటలో చూసుకున్నట్లయితే ఈ వేసవి దుక్కులు అనేది లోతుగా చేసుకోవాలి. లోతుగా చేసుకున్నప్పుడు వర్షం పడ్డ ప్లేస్లోనే అంటే ఆ పడ్డ స్థలంలోనే నీరు ఇంకిపోయి ఆ లోపలికి పొరలకు వెళ్ళడము, ఇంకా వర్షం రానప్పుడు ఆ యొక్క నీరు వేర్లకు అందుబాటులో ఉండడము, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి లోతు దుక్కులు అనేది వేసవిలో తప్పకుండా చేసుకోవాలండి. ఇంకా వర్షం పడ్డప్పుడు మనము మురుగునీరు పోయే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ మురుగునీరు పోయే విధంగా మనం ఆ యొక్క పొలాన్ని తయారు చేసుకోవడము, అవకాశాన్ని ఇవ్వడము అంటే నీరు పోయే అవకాశాన్ని మనము ఇచ్చే విధంగా పొలాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వర్షం పడ్డ తర్వాత మనం చూసుకున్నట్లయితే చేళ్ళ ఇట్లా చెరువులు ఎక్కనే ఇట్లా నీళ్లు కనిపిస్తూ ఉంటాయి, అక్కడక్కడ ఆగి కనిపిస్తూ ఉంటాయి. అవునండి, మరి ఏం చేయాల్సి ఉంటుంది, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లా నీళ్లు ఇంతుంటే? మన పోయిన సంవత్సరం కూడా చాలా మంది రైతులు, పసుపు రైతులు, కూరగాయల రైతులు చాలా వరకు ఈ యొక్క నీరు నిలవడం ఉండడం వల్ల వరదల వల్ల చాలా నష్టపోయారు. అయితే ఇప్పుడు ఈ యొక్క నీరు నిలిచి ఉన్నప్పుడు 45 గంటల లోపల అంటే ఏ మొక్క అయినా కూడా 45 గంటల వరకు మాత్రమే ఆ యొక్క నీరుని తట్టుకోగలదు, నిల్చున్న నీరుని తట్టుకోగలదు. కాబట్టి 48 గంటల లోపే నీరు పోయే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అక్కడ నుంచి పంపించే విధంగా. ఒకవేళ అలాంటి జరగని పక్షంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే మందు ఉంటుంది, అది అంటే హానికరమైనది కాదు,
మెగ్నీషియం పెరాక్సైడ్ ఈ రెండు మందుల్లో ఏదో ఒక మందుని మనం 5 గ్రాములు ఒక్కొక్క మొక్క దగ్గర వేసుకున్నట్లయితే ఆ నీళ్ళల్లో ఈ యొక్క ఆక్సిజన్ అనేది లోపలికి వేర్ల వ్యవస్థకి పంపించే అవకాశం ఉంటుంది. ఆ వేరుకి ఆక్సిజన్ దొరకడం వల్ల శ్వాస వ్యవస్థ అనేది కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుందండి. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు కూరగాయలు చూసుకున్నట్లయితే కూరగాయల్లో మనము వర్షం పడ్డ తర్వాత వెంటనే ఒక ప్రధాన కొమ్మ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో అలా పెరగడం వల్ల మనకి పక్క కొమ్మలు అనేది పెరగదు. దానివల్ల ఎక్కువగా నష్టం అంటే ఎక్కువ కాయలు రాకుండా ఉంటుంది. సో కాబట్టి తలలు అనేది మనం బాగా తుంచాలండి. సో తలలు తుంచినట్లయితే పక్క కొమ్మలు అది మనకి ఎక్కువ వచ్చి పూత కాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ఈ పండ్ల తోటల్లో ఒకవేళ ఈ వర్షాల వల్ల పడిపోయిన కొమ్మలు ఉన్నట్లయితే వాటిని వెంటనే నరికేసి ఈ బోర్డో పేస్ట్ అనేది ఆ యొక్క కొమ్మలకు రాయడం, నరికిన కొమ్మలకు రాయడము. సో లేని పక్షంలో 3 గ్రాములు 1 లీటర్కి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును పిచికారీ చేయడం వల్ల ఆ యొక్క తెగులు ఆశించకుండా ఉంటుందండి. సో దీనికి తోడు ఇంకా మనం హార్మోన్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఆ యొక్క నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనే మందుని అంటే హార్మోన్ని 40 మిల్లీగ్రాములు 1 లీటర్కి లేకపోతే బ్రాసోనిలైడ్ అనే మందుని 1 మిల్లీగ్రాము 2 లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఒక పూర్వపు వైభవాన్ని సంతరించుకొని కొంచెం చిగుళ్ళు వచ్చి కొంచెం ఆరోగ్యవంతంగా పెరిగే అవకాశం ఉంటుందండి. ఇంకా మనం నీరు నిల్వ ఉన్నప్పుడు చాలా పోషకాలు యొక్క భూమిలో నుంచి వేరే పొరల్లోకి పోయి మొక్కకు అందకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మనకి పోషకాలు అంటే వెంటనే మనం పోషకాలు అందించినట్లయితే మొక్క అనేది బాగా చిగురించి ఆరోగ్యవంతంగా మారడానికి ఆకు మీద స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుందండి. దీనికి యూరియా అనే మందు, యూరియాని 1 గ్రాము 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో లేని పక్షంలో పొటాషియం నైట్రేట్ అనే మందుని లేకపోతే మల్టీకే అనే మందుని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయదారులు ముఖ్యంగా ఉద్యాన పంటలు పండిస్తున్నటువంటి వ్యవసాయదారులు మీకు ఏం అనుమానం ఉన్నా అడగచ్చు. మరి ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, మరి వానాకాలంలో ఈ కూరగాయల పంటల్లో వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా మనం తగ్గించుకోవాలి, ఇటువంటి అన్ని ప్రశ్నలకు మీకు అప్పటికప్పుడే సమాధానం దొరుకుతుంది. మరి ఫోన్ నెంబర్ 0872 ఇది కోడ్ నెంబర్, ఫోన్ నెంబర్ 2950081. ఇక వాట్సాప్ నెంబర్ 0872 2950081. ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు 2 ఒకటే కాబట్టి దేనికైనా ఒకదానికి ఫోన్ అన్న చేయండి, లేకుంటే సందేశం అన్న పంపించండి. అయితే మేడం, మరి ఇప్పుడు ఈ వానాకాలంలో చూసుకున్నట్లయితే నారుమడులు వేసుకుంటారు, కూరగాయల నారుమడులు వేరే మొక్కల నారుమడులు వేసుకుంటారు కదా, ఈ నారుమడులలో ఎసుంటి సమస్యలు వస్తాయి, మరి ఆ నర్సరీలో ఉన్నటువంటి మొక్కల్లో మొక్కల్ని మనం ఎట్లా కాపాడుకోవాలంటారు? అవునండి, ఇప్పుడు నారు వేసుకునే సమయము టమాటా వంగ ఇవన్నీ ఇంకా మిరప. సో ఈ సమయంలో మనం నారుమడి వీలున్నంత వరకు వర్షానికి లోను కాకుండా దాని మీద ఒక పాలిథిన్ కవర్ మా లాంటివి పరచడం లాంటివి చేయాలి. లేని పక్షంలో మనం ఎత్తు నారుమడిలో చేసుకున్న యొక్క నారు మడిని మల్చింగ్ అనే విధానంతో దాన్ని కప్పినట్లయితే చాలా వరకు ఈ యొక్క వర్షపు తాకిడి నుంచి ఆ చిన్న మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. సో అంతేకాకుండా ముందస్తుగానే మనం డైథేన్ M45 అనే మందుని 2 గ్రాములు లేకపోతే 2.5 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని కొట్టుకున్నట్లయితే, పిచికారీ చేసుకున్నట్లయితే, లేకపోతే ఒక నారు మడిని పూర్తిగా తడిపినట్లయితే ఇక వేరుకుళ్ళు లేకపోతే నారుకుళ్ళు నుంచి చాలా వరకు యొక్క చిన్న మొక్కల్ని కాపాడుకోవచ్చండి. సో ఇదే మనము పెద్ద మొక్కల్లో కూడా చూసినట్లయితే యొక్క వేరు అనేది నీరు నిల్వ ఉన్నప్పుడు బాగా మెత్తగా అయిపోయి వేరుకులు ఏర్పడుతుంది. కాబట్టి సో ప్రతి మొక్క దగ్గర మనము స్ప్రేయర్ నాజిల్ తీసేసి మొక్క తడిచేటట్టుగా కింద మొక్క కింద భాగం తడిచేటట్టుగా మనం బ్లైటాక్స్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేకపోతే సాఫ్ అనే మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చండి. ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. మరి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తీసుకున్న తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఉద్యాన పంటలలో వానాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 దాకా నడుస్తుంది. ఇప్పుడైతే ఒక చిన్న విరామం. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయి, బిక్రీ, ఖరీద్, నయీ ఫసల్ కి జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తి హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే.
नाक मुंह को मास्क गमछे या कपड़े से ढक कर रखें। आंख कान नाक मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन हार्वेस्टर थ्रेशर जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों बोरियों थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। इति ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరుంటున్నారు కిసాన్ వాణి. మరి ఇవాళ్టి కార్యక్రమంలో ఫోన్ ఇన్ నడుస్తున్నది. ఇవాళ్టి అంశం ఏమిటంటే ఉద్యాన పంటలలో వానాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి ఉద్యాన పంటల్లో వర్షాలు పడ్డప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, మరి మనం ఎట్లా ఉంటే ఎక్కువ లాభాలు సాధించవచ్చు, ఇటువంటి అన్ని అనుమానాలకు ప్రశ్నలకు అప్పటికప్పుడు జవాబులు చెప్పేందుకు మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్ర గారు ఉన్నారు. మరి సుచిత్ర గారు చెప్పండి, ఇప్పుడే ఒక వాట్సాప్ ద్వారా ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, ఒక సందేశం అంటే ఒక ప్రశ్న వచ్చింది. ఇతడు శ్రీకాంత్ అవాల్పూర్ నుంచి పంపించిండు. ఇతడు ఏం రాసిండంటే, మరి మేడం ఇప్పుడు మేము మామిడి తోట పెట్టాలనుకుంటున్నాం కొత్తగా, అందుకు ఎప్పుడు పెట్టుకోవాలి ఉంటుంది, మరి ఎప్పుడు పెట్టుకుంటే అనువైన అనువైన సమయం అంటుండు. మరి ఏ పండ్ల తోటలకు కానీ మామిడి కానీ జామ కానీ సీతాఫలం కానీ దానిమ్మ కానీ ఏ పండ్ల తోటలైనా కూడా ఈ వర్షాకాలం చాలా అనువైన సమయం అండి. అంటే మీరు ముందుగానే ఇప్పుడు వేసవిలోనే గుంతలు తవ్వి పెట్టుకున్నట్లయితే సో ఇప్పుడు మంచిగా నాటుకోవచ్చు. లేని పక్షంలో ఇప్పుడు కూడా మనం గుంతలు అనేది తవ్వుకొని దాంట్లో కావలసిన ఎరువులు ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ వేసుకొని నాటుకోవచ్చు. అయితే ఇప్పుడు మొక్క ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంలో కూడా మనం జాగ్రత్తలు అనేది పాటించాలి. అయితే ఈ గ్రాఫ్ట్ చేసింది సర్టిఫైడ్ నర్సరీస్ మన దగ్గర FRS సంగారెడ్డి ఫ్రూట్ రీసెస్టేషన్ సంగారెడ్డి. సో అక్కడి నుంచి కూడా మీరు అంటే ఇక్కడ ఏదైతే డిమాండ్ ఉన్న వెరైటీని మీరు చేయాలనుకుంటున్నారో దశరి కానీ లేకపోతే కేసరి బంగన్పల్లి ఇలాంటి రకాలు మేలైన రూ స్టాక్తో గ్రాఫ్టింగ్ చేయబడినవి మీరు తీసుకొని అవి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా హై డెన్సిటీ ప్లాంటింగ్ అనే విధానం ఉన్నది. అంటే మనము మొక్కలను ఎత్తుగా పోనివ్వకుండా తక్కువ ఎత్తులోనే 1 ఎకరంలో ఎక్కువ మొక్కలు అకామిడేట్ చేసే విధంగా దాన్ని మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పూర్వకాలంలో 7 నుంచి 8 మీటర్లు ఒక మొక్క నుంచి ఒక మొక్కకి ఉండి ఒక పెద్ద చెట్టులాగా తయారవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం హై డెన్సిటీ ప్లాంటింగ్లో కేవలం మనకి 5 ఫీట్ల హైట్లోనే మనం మొక్కలు పెంచుతాము. సో దీనికి మనము తక్కువ ఎడం అనేది ఇస్తాం అన్నమాట. అయితే 5 మీటర్ల x 5 మీటర్ల ఎడంలో మనం నాటుకోవచ్చు అండి. మంచిదండి శ్రీకాంత్ గారు, మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందని అనుకుంటున్నాం. అయితే మేడం చెప్పండి, మరి ఈ వానాకాలంలో ఈ ఉద్యాన పంటలలో ఎరువుల యాజమాన్యం అనేది ఎట్లా చేయాలంటారు మరి? అవునండి, ఇప్పుడు ఈ యొక్క వానాకాలంలో ఎరువుల యాజమాన్యం అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే పడ్డ ఎరువులు వేయగానే ఇప్పుడు వానలు పడ్డప్పుడు సో లోపలి పొరలోకి ఎరువులు పోయి ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
అయితే ఇప్పుడు వానాకాలంలో అంటే వాన వచ్చినప్పుడే ఎరువులు కూడా వేసుకోవాలి. కానీ నత్రజని ఎరువు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే దీంట్లో ఆవిరి అయ్యే స్వభావం ఉంటుంది. అలాగే నీరు పెట్టగానే లోపల పొరలకు వెళ్ళిపోయేది, అంటే వర్షం పడ్డప్పుడు ఈజీగా లోపల పొరలోకి వెళ్ళిపోయి మొక్కకి అందుబాటులో లేకుండా మనం వేసినంతా వృధా అయిపోయే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఈ నత్రజని ఎరువులు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి. అయితే ఈ రెండు నత్రజని ఎరువు రెండు రూపంలో ఉంటుంది, అమోనియా రూపంలో ఉంటుంది, నైట్రేట్ రూపంలో ఉంటుంది. అయితే అమోనియా రూపంలో ఉంటే అంటే యూరియా అనేది అమోనియా రూపంలో ఉంటుంది. ఇలాంటి వేసినప్పుడు ఈజీగా మొక్కకి అందకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్రేట్ రూపంలో వేసినట్లయితే కొద్ది కాలం అంటే వానాలు పడ్డా కూడా భూమిలోనే మొక్కకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందండి. సో ఇంకా దఫాదఫాలుగా మొక్కలకి ఈ యొక్క ఎరువులు అనేది వానాకాలంలో అందించాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు వర్షం పడిన తర్వాత వెంటనే ఆకుల మీద స్ప్రే చేసినట్లయితే వెంటనే ఆకులు మొక్క కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫోలియార్ స్ప్రే అంటే ఆకుల మీద స్ప్రే చేసే ఒక ఎరువులను కూడా మనము ఇవ్వాలి. అందులో మనం మైక్రోన్యూట్రియంట్స్ జింక్, బోరాన్, మెగ్నీషియం అలాంటివి ఇవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు యూరియా కూడా మనం 10 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి, లేకపోతే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం వర్షం వెలిసిన తర్వాత వెంటనే పిచికారీ చేసినట్లయితే మొక్క కోలుకొని ఆరోగ్యవంతంగా తయారవుతుందండి. మరి ఒక్కోసారి మనం వానాకాలం చూసినట్లయితే ఒక్కొక్క 2-3 రోజులు 1-5 రోజులు ముసురు పెట్టి మళ్ళీ తర్వాత ఒక 10-15 రోజులు వాన పడకుండా పోతుంది, అసలు ఒక చుక్క కూడా పడదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యాన పంటల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరి? అవునండి, ఉద్యాన పంటల్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఉద్యాన పంట భాగం అంతా కూడా అంటే పండ్లు చూడండి, కూరగాయలు చూడండి, వాటి అన్నిట్లో కూడా యొక్క వాటర్ శాతం అనేది, నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మన ధాన్యం చూసినట్లే ధాన్యంలో వాటర్ అనేది ఎక్కువగా ఉండదు, అది మనం రెయిన్ ఫెడ్ అంటే వర్షాధారంగా కూడా మనం పండించవచ్చు. కానీ ఉద్యాన పంటలు అలా కాదు. సో ఈ యొక్క ప్రతి భాగంలో నీరు ఉండడం వల్ల ఈ యొక్క నీటి అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో 10-15 రోజులు నీరు లేనట్లయితే ఆ యొక్క మొక్క తప్పకుండా చనిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది, విపరీతంగా నష్టం, దిగుబడిలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని కొంచెం వరకు మనము సరి చేసుకొని ఒక 10-15 రోజులు మేనేజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క నీటి మేనేజ్మెంట్ తప్పకుండా మనం దిగుబడులు అనేది సాధించవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మల్చింగ్ అనేది చాలా మంచి ప్రక్రియ. మనకు దొరికిన సేంద్రియ పదార్థం అంతా మొక్క చుట్టూ, పండ్ల మొక్కల చుట్టూ కానీ కూరగాయల మధ్యలో కానీ మనం పరుచుకున్నట్లయితే పడ్డ వర్షం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క పడ్డ తేమని ఆవిరి కాకుండా, అంటే వర్షం రానప్పుడు ఆవిరి కాకుండా ఈ యొక్క మల్చింగ్ అనేది కాపాడి లోపల తేమ ఈ 15 రోజులు రాకపోయినప్పటికీ తేమను కాపాడే అవకాశం ఉంటుందండి. ఇంకా సేంద్రియ పదార్థం కూడా మనము ఈ యొక్క వర్షానికి కులిపోయి అది కూడా మనకి పోషక పదార్థం ద్వారా లాగా ఒక కంపోస్ట్ లాగా తయారైపోయి మొక్కకి పోషకాలు అందించే అవకాశం ఉంటుంది. అలాగే పండ్ల తోటలో చూసుకున్నట్లయితే సో మామిడికి ఇప్పుడు 7-8 మీటర్ల దూరంలో కొన్ని గుంటలు తోవి, అంటే పండ్ల తోటలు అన్నింటి మధ్యలో అక్కడక్కడ కొన్ని గుంటలు తవ్వడము, లేకపోతే చుట్టూ మొక్క చుట్టూ కొన్ని గుంటలు తవ్వినట్లయితే ఇక వర్షం అనేది పడ్డప్పుడు ఆ యొక్క గుంట లోపలికి పోయి ఇప్పుడు వర్షం రాని టైంలో కూడా ఆ యొక్క మొక్క వేరుకి అందుబాటు అవకాశం ఉంటుంది. సో ఇదంతా జరిగినప్పుడు సో కీలక దశ అనేది తప్పకుండా ఉంటుందండి ప్రతి ఒక్క మొక్కకి, అంటే కాయ పెరుగుదల దశ అనేది, గడ్డ పెరుగుదల దశ అనేది కీలకమైన దశ. ఆ దశలో మాత్రం వర్షం రానట్లయితే తప్పకుండా ఒక తడిని, నీటి తడిని మాత్రం ఆ యొక్క దశలో ఇవ్వాలి. సో అందించకపోతే మాత్రం తప్పకుండా నీరు అనేది దిగుబడులు అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రతి రైతు కూడా ఫార్మ్ పాయింట్స్ అంటే ఆయన ఒక ఎకరం ఉంటే కనుక ఎకరంలో ఒక చివరన వాళ్ళకు చివరన ఒక 100 స్క్వేర్ మీటర్ల ఒక గుంట తవ్వుకున్నట్లయితే ఆ యొక్క గుంటలో నీటిని అనేది కలెక్ట్ చేసుకొని సేకరించి సో అవసరమైన అంటే కీలక దశలో అవసరమైన సమయంలో ఒక తడిని ఇచ్చినట్లయితే ఉద్యాన పంటలు సక్సెస్ఫుల్గా కూడా విజయవంతంగా వర్షాధారంగా పండించే అవకాశం ఉంటుందండి. అయితే మరి వానాకాలం అనగానే మనం ఏ పంటలో చూసినా కలుపు సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, మరి ఉద్యాన పంటల్లో కలుపుని ఎట్లా తగ్గించుకోవాలంటారు? అవునండి, ఇప్పుడు కలుపు కూడా గడ్డి మన పంటలతో పాటు విపరీతంగా పెరిగిపోయి పంట అనేది కనిపించకుండా కలుపు అనేది విపరీతంగా పైకి కనిపించడం అనేది వర్షాకాలంలో సాధారణంగా మనకు కనిపిస్తుంది.
సో అయితే మనం దీన్ని మొదటగానే నాటే ముందే మనము కొన్ని ప్రక్రియల ద్వారా నివారించుకోవచ్చు. అయితే నాటిన వితన్ 24 గంటల లోపల పెండి మిథాల్ అనే మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క కలుపు విత్తనం అనేది మొలకెత్తకుండా కాపాడుకోవచ్చు. ఒక 30-40 రోజుల వరకు కలుపు సమస్య అనేది ఉండదు. సో ఆల్రెడీ కలుపు వచ్చిన పక్షంలో సో దీన్ని కూడా మనం మందులతోని పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా టర్గా సూపర్ అనే మందుని 300-400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మందులన్నింటినీ కూడా మనం నాశనం చేయొచ్చు. అదే అలాగే ఇంకా ఆక్సిఫ్లోరోఫ్లైన్ అనే మందును కూడా అంటే మొక్కల్లో ఉండే గడ్డిని సో ఆల్రెడీ వచ్చిన గడ్డిని మనం నివారించుకోవచ్చు. 300-400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అయితే తోటల మధ్యలో మనం పెద్ద పెద్ద కలుపులు కానీ వచ్చినట్లయితే ట్రాక్టర్ ద్వారా కానీ చేతితో కానీ మనం ఈ యొక్క కలుపును తీసి చాలా వరకు కలుపు అనేది నివారించుకోవచ్చు అండి. అయితే మరి ఆఖరిగా చెప్పుండ్రి, ప్రస్తుతం మనం ఏ ఉద్యాన పంటలు వేసుకోవచ్చు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వర్షాకాలంలో మనకి ఖరీఫ్లో వేసుకునే ఉద్యాన పంటలు కూరగాయల్లో చూసినట్లయితే దోసజాతి కూరగాయలు వేసుకోవచ్చు, చిక్కుళ్ళు, పొద చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు వేసుకోవచ్చు, టమాటా, వంగ, సో ఇలాంటివి, బీరా, ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అండి. అయితే శీతల జాతికి చెందిన శీతాకాలంలో పండేవి మాత్రం ఇప్పుడు వేసుకోకూడదు. ఉదాహరణకి కాలీఫ్లవర్, క్యాబేజ్ అలాంటివి వేసుకోకూడదు. అయితే దాంట్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా తట్టుకునే రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జూలైలో కాకుండా కొంచెం లేట్గా ఆగస్ట్ ఎండింగ్లో అలాంటి బ్రోకోలీ కానీ కాలీఫ్లవర్ కానీ అట్లా వేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా మనం యొక్క వర్షాకాలంలో సాగు చేసుకోవచ్చు. చాలా మంచిదండి సుచిత్ర గారు ఇవాళ కార్యక్రమానికి వచ్చి. ఉద్యాన పంటలలో వానాకాలం ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, మరి ఏ జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ లాభాలు సాధించవచ్చో మంచిగా వ్యవసాయదారులకు తెలియజేసినారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి, నమస్కారం. ఇప్పటిదాకా ఉద్యాన పంటలలో వానాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్ర గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇది ఇయాలటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంటలో రసాయనిక ఎరువుల యాజమాన్యం, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట, తర్వాత రైతు అంతరంగంలో పత్తి, పసుపు, వరి సాగు గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం కౌట్లా గ్రామానికి చెందిన ఆయుర దేవేందర్ రెడ్డితో యుద్ధినేష్ పెట్టిన ముచ్చటింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.